మెదక్ జిల్లా రామాయంపేట మండలం శివాయిపల్లికి చెందిన శ్రీకాంత్ 19న తన ట్రాక్టర్లో పేడ కంపోస్ట్ ఎరువులు తీసుకుని గత సాయంత్రం పొలానికి బయలుదేరాడు. అయితే వెళ్లేదారిలో విద్యుత్ తీగలు కిందికి ఉండడంతో ట్రాక్టర్పై కూర్చున్న శ్రీకాంత్ విద్యుత్ ఘాతంతో మృతి చెందాడు. ఎన్ని మార్లు చెప్పినా విద్యుత్ తీగలు పైకి పెట్టడం లేదని, విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం రైతుల పాలిట శాపంగా మారింది అని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఆందోళనకు దిగారు మృతుని కుటుంబానికి నష్ట పరిహారం చెల్లించి ఆదుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. రెండు వందల గదాలకు ఒకటి పోలేసారు, లాంగ్ అయిపోయినాయి. మేము వెళ్తే తీసుకొని ఆ గుడ్డాలలో దున్నవలసిన అవసరం వచ్చింది. ఎన్ని మట్ల చేసినా కానీ వాళ్ళు ఏ గారు పట్టించుకుంటలేదు, ఊరు పట్టించుకుంటలేరు అసలు. ఇప్పుడు నిన్న 6 గంటలకు ఎరువు నింపుకొని పోయి వర్షం పడుతుంది, ఎరువు మీద ఉన్న పిల్లడానికి తలిగి పడిపోయింది. ఎంతమంది ఉన్నారు ట్రాక్టర్లు? ట్రాక్టర్లు ఎంతమంది ఉన్నాయి? 3 గుండగానే ఒకటి కింద ఉన్నాడు, ఒకటి నడిపిస్తున్నాడు, ఒకటి మీద కూర్చున్నాడు. అక్కడికక్కడే చనిపోయినా? అక్కడనే చనిపోలే, ఏ దాకా వచ్చింది సార్ కదా వల్ల. ఘోరం ఉన్నది సార్. ఈ డిపార్ట్మెంట్ ఉంది ఏంటి, లేకుంటే ప్రాణాలు పోతున్నాయి లైన్ చేయంగా. ఎరువు నింపుకుపోతుంది సార్ నైట్, అన్ని ఎంతకు ఇలా ఎరువు నింపుకుపోతుంది. నైట్ ఆ గుడ్డ పైన ఇబ్బంది చేసి రస్తా నాకు తోవలేదు, వర్షం పడుతుంది, దిగ పడుతుంది, పోరాదు తీసుకుపోయి వైరు ఉన్నాయని చెప్పాక లిఫ్ట్ కాల్ చేయమని చెప్పింది. కాల్ చేస్తుండగా కూడా వైరు మీద తలిగి కప్పడానికి చాట వచ్చింది, మరి కిందికి ఉంది వైరు. సీకట్లో కనబడలేదు రాత్రి? రాత్రి ఏమీ అంటే గుడ్డ పైన ఇబ్బంది చేసి తీసుకెళ్ళి మరి బాగా ఇంత చేయబెడితే అంతే. మీరు మీరు విద్యుత్ అధికారులకు చెప్పలేదు? చెప్తే లైన్ మీద ఊళ్ళో తీసుకుంటాం. హలో, పంటకు మళ్ళీ పంటకు వేస్తాం, మళ్ళీ పంటకు వేస్తాం, ఈ పంట పోయినసారి పంటకు వేస్తాం, పోయినసారి పంటకు వెళ్ళి ఈ పంటకు వేస్తాం, ఈ పంట ఈ పంట కూడా పోతుంది. ఏది పట్టించుకుంటే లైన్ మెస్. ఓకే.